అమ్మమ్మ గారి ఇల్లు సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ విజయ పదంలో దూసుకుపోతుంది. అమ్మమ్మ గారి ఇల్లు టీమ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మమ్మ గారి ఇల్లు అనగానే ఎన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా, ఎంతో మధురమైన అనుభూతి గుర్తొస్తూ ఉంటుంది. దేశ విదేశాల్లో ఎన్ని చోట్లకి తిరిగినా సరే ఆఖరికి మన ఫేవరెట్ స్పాట్ అంటూ యునానిమస్గా ఉండేది మన అమ్మమ్మ గారిల్లే కదా, అందరూ ఒప్పుకుంటారు. మరి అమ్మమ్మ గారింటికి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైనా సరే, అమ్మమ్మ గారింట్లో పెరిగిన వాళ్ళకైనా సరే చక్కగా ఆ అనుభూతులు స్మృతులు అన్నీ గుర్తొస్తూ హాయిగా 2 గంటల పాటు ఎంజాయ్ చేసే విధంగా అద్భుతమైన సినిమాను రూపొందించిన టీం ఈరోజు మనతో ఉన్నారు. సో మాట్లాడేద్దాం ముగ్గురితోటి. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ఆ డైరెక్టర్ సుందర్ సూర్య గారు. హలో అండి. అండ్ ఎస్, ఆల్రెడీ బోల్డ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చూసాము. బేబీ ఫ్యామిలీ అంటేనే చాలామంది గుర్తొస్తారు. బట్ ఎస్, అగైన్ ఓయ్ ఓయ్ అంటూ కూడా మనం ముందుకు అల్లరించిన ఫ్యామిలీ ఇస్ హియర్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఎస్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్ యాక్టర్ శివాజీ రాజా గారు కూడా ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో అమ్మమ్మ గారిల్లు, జనరల్గా వెంటనే వచ్చే థాట్ ఏంటంటే అందరికీ ట్రెండ్ 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 అంటూ ఎప్పుడూ మనం దాని వెనకాల అనేది వెళ్తూనే ఉంటుంది ఇండస్ట్రీ. ఒక ట్రెండ్ మారిందంటే దానితో వెళ్ళడం అలాగా. బట్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది ఒక ట్రెండ్ కాదు, అదొక ఫీలింగ్. సో అది ఖచ్చితంగా ఏ టైంలో వచ్చినా సరే అందరూ కనెక్ట్ అవుతారన్న ఫీలింగ్ మాత్రం మాకుంది. కానీ సుందర్ సూర్య గారు, మీరు ఫస్ట్ టైం డైరెక్టర్గా వస్తున్నప్పుడు ఇలాంటి ఒక కథని తీసుకోవాలని కానీ, అంటే జనరల్గా ఏదైనా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్కి వెళ్ళాలనుకుంటారు కానీ ఇలా ఎందుకు తీసుకోవాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ మోటివేషన్? అంటే సీరియస్గా ఒకటి అండి, అప్పుడు అందరికీ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ లేని హ్యూమన్ బీయింగ్ అంటే ఎక్కడ ఉండరు. దట్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్లో మదర్, అమ్మ అనేది ది బెస్ట్ ఎమోషన్. అలాంటి అమ్మని కన్నా అమ్మ అంటే అమ్మమ్మ. అవును. అలా అమ్మ అంటేనే మనకు అంత ఇష్టం అయితే అమ్మమ్మ అంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది. అవును. సో నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఎమోషన్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్ చేసిందే అమ్మమ్మ గారి ఇల్లు అనే టైటిల్ పెట్టి చేసాను. సో ఫస్ట్ నుంచి ఆ ఎమోషన్ మీద మీరు నమ్మారు? నమ్మే, నాకు ఇష్టం. పర్సనల్ కూడా హ్యూమన్ ఎమోషన్ చాలా ఇష్టం. ఓకే, చాలా ఇష్టం. సో శివాజీ రాజా గారు, మిమ్మల్ని ఎన్నో అద్భుతమైన పాత్రల్లో చూసాము, ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో మీరు చేయడం వల్ల కూడా మా కుటుంబాల్లో ఒకరైపోయారు మీరు. సో అలాంటి మీరు ఈ సినిమాలో బెంగళూరు మావయ్యగా చేస్తున్నారు. నాకు తెలిసి మీకు ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాకపోయి ఉండొచ్చు, కానీ ఈ కథ అంతా కూడా మీకు ఎంత కొత్తగా? కథ కొత్తగా ఉంది. మా డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. ఎన్ని రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మాటలు, నేను ఒకటి మాత్రం చెప్పద్దు. నేను ఏం మాట్లాడినా ఇక్కడి నుంచే మాట్లాడతాను, దాంట్లో అబద్ధం 99% ఉండదు. నేను బాగా షూటింగ్లో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్లు. ఓకే. ఒకటి బొబ్బుల రాజా, 2 పెళ్లి సందడి, 3 వినోదం, 4 అమ్మమ్మ గారి ఇల్లు అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మంచి మనసున్న నిర్మాతలు వీళ్ళు, డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చాలా 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 గొప్పలు. ఎంత చెప్పినా కూడా వాళ్ళ గురించి తక్కువే. సినిమా అన్నది కథ ఇప్పుడో తయారు చేసుకున్నట్టును చాలామందికి వినిపించుంటాడు. నాగశౌర్య చాలా బాగా చేశాడు. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే దీన్ని చిన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నేను చాలా సినిమాలు చేశాను. జోకరు, సంకీర్తన ఇలాంటి సినిమాలు ఏ చేశాను. తను అప్పుడే ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే మంచితనం, అదే స్మైల్, అదే. వాళ్ళ ఫాదర్ కూడా నాకు అలాగే ఉన్నారు. గ్రేట్ ఫాదర్ అబ్బా. మన అమ్మమ్మ గురించి ఎలా ఎంత బాగా చెప్పుకుంటాము, సందర్భం కాకపోయినా కూడా శ్యాములి వాళ్ళ ఫాదర్ కూడా అంత గ్రేట్ పర్సన్. ఎందుకంటే నా లాస్ట్ 30 ఇయర్ జర్నీలోనూ పిల్లల్ని ఎంత కంటికి రెప్పలా చూసుకుంటాడో ఒక తండ్రి. ఈ సినిమాకి దగ్గరగా అమ్మమ్మ ఎలా చూసుకుంటుందో పిల్లల్ని, శ్యాములి వాళ్ళ ఫాదర్ కూడా అలా చూసుకుంటాడు. హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఇంక ఈ సినిమాకి వస్తే అద్భుతమైన నిర్మాతలు, అంతకన్నా అద్భుతమైన డైరెక్టర్. ఏ రోజు తన ఫేస్లో మేము ఎవరు కోపం చూడలేదు. ఓకే. అంటే కమర్షియల్ ఆర్టిస్ట్ని చాలా మందిని పెట్టుకోవాలి, బంచ్ ఆఫ్ పీపులే. రెగ్యులర్గా 15 మంది రావు రమేష్ దగ్గర నుంచి అందరం కమర్షియల్గా 15 మంది ఉంటాం కదా, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలే. 2 రోజులు పోయాక ఆర్టిస్టులు అందరూ మా సుందర్ కంట్రోల్లో ఉన్నారు. ఓకే. మార్నింగ్ 8 గంటలు రమ్మంటే అందరూ 7 గంటలకు వచ్చారు. అది ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళారు. దీనికి కారణం ఏంటంటే నిర్మాతలు, డైరెక్టర్ సుందర్, వాళ్ళ మంచితనం. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే ఎక్కువ ఆనందపడే వాళ్ళు, మా ఆర్టిస్ట్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే నేను ఈ మధ్యకాలంలో చూడలేదబ్బా, అంత మంచి ప్రొడ్యూసర్, అంత మంచి డైరెక్టర్. చెప్తున్నారంటే నేను ఎందుకు ఈ టీంలో లేను అనిపించేలా చెప్తున్నారు. అంత గొప్ప ప్రొడక్షన్, అంత గొప్ప డైరెక్టర్, అంత గొప్ప టీము, ఇలాంటి వాళ్ళు ఈ సినిమా లాంటి దయచేసి దీన్ని ఆడిస్తే ఇంకా 100 మంది టెక్నీషియన్స్ పోతారు, మంచి మంచి సినిమాలు వస్తాయి వీళ్ళ చేతిలో నుంచి. దాని గురించి
కానీ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసి కూడా చాలా చాలా రోజులైంది కాబట్టి, అండ్ ముఖ్యంగా వేసవి కాలంలో పిల్లలందరితో కలిసి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా మంచి ఆప్షన్ ఇలాంటి సినిమాలు. నాకు కూడా అమ్మమ్మతోనే డెక్కు టచ్ అంటే, నేను నాన్నమ్మతో కన్నా నేను అమ్మమ్మతో, అమ్మమ్మ మా ఇంట్లో ఉండేవారు, బాగా ఇష్టం అమ్మమ్మ, త్వరగా కనెక్ట్ అవడానికి ఎక్కువ ఉంటాయి. ఓయి సినిమాకి దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్ కానీ అన్ని కూడా, ఈవెన్ గెటప్ కానీ, ఆఫ్ కోర్స్ ద హోల్ బ్యాక్డ్రాప్ ఇస్ డిఫరెంట్ కాబట్టి. యా, సో మీకు ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి, వై డిడ్ యు ఫైండ్ అమ్మమ్మ గారిల్లు యాజ్ ఎ రైట్ కమ్ బ్యాక్ మూవీ? యు మీన్ ఇన్ తెలుగు? ఆఫ్ కోర్స్. యా, ఓకే ఓకే. ఆల్రెడీ కన్నడ తమిళ అన్ని హిట్ అయిపోయాయి, సూపర్ హిట్లు. నో, మెయిన్లీ బికాజ్ మన ఎంఎస్ సుందర్ గారు, he's very energetic, high spirit, you know, and he was very particular, he wanted me. So he gave me that motivation, so I thought he'll be able to, you know, he'll be able to get that work out of me. So it's mainly because of him, I think. So ana cheppadanlo ant impress chesesaru anamata. Definitely chaala energetic all the time on the set, he's like, you know, full of energy. Okay. It's nice to work with somebody like that. You feel motivated. Mm. You want to do a good job and you want to deliver what they want from you. So I think mainly that, and our producers also. Yeah. When I met them initially, I was very happy and very comfortable. So I thought, why not? And chaala mandi amma gari illu first look, posters, trailers release ayin tarvata ఫ్యామిలీ అయినా అని ఇంకొకసారి చూసుకుంటున్నారు అనమాట. ఆఫ్ కోర్స్ గ్రోన్ అప్ అండ్ ఆల్సో చేంజ్ అవ్వ చాలా ఎక్కువ ఉంది కూడా మీకు. సో వస్తే మళ్ళీ అలా రావాలి అని అనుకున్నారా? ఆర్ యూ ప్రిపేర్డ్ లైక్ దట్? ఐ థింక్ బికాజ్ దేర్ వాస్ ఆల్సో గ్యాప్ గ్యాప్ అండ్ ఐ గ్రాడ్యువల్లీ చేంజ్డ్ ఇన్ దట్ టైమ్ బికాజ్ ఐ ట్రావెల్ టు అనదర్ కంట్రీ, ఐ స్టడీ, కేమ్ బ్యాక్ అండ్ ఐ గ్రూ అప్ లైక్ ఐ సెడ్. ఓకే, సో యా. సో ఏంటి సుందర్ గారు అందరినీ మాయ చేసి మ్యాజిక్ చేసి కూర్చోబెట్టారని అర్థం అవుతుంది మాకు. యాక్చువల్లీ ఇందాక శివాజీ గారు చెప్పినప్పుడు ఇంటరప్ట్ చేయాలండి, ఫ్యామిలీ చెప్పిన ఇంటరప్ట్ చేయాలి, నేను చేయలేదు, ఇప్పుడు చెప్తాను. ఇందాక శివాజీ గారు అన్నట్టుగా రమేష్ గారు కానీ, శివాజీ గారు కానీ, హేమ గారు, సుమిత్ర గారు, సుధ గారు, చలపతిరావు గారు, పోసన కృష్ణమూర్తి గారు, శరామిలి సౌర్య, వీళ్ళందరూ అండి పాస్ట్ 25 ఇయర్స్ డ్యూన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పెద్ద కంపెనీలు పనిచేశారు. ఈరోజు కొత్తగా యాజ్ డెబ్యూటేట్గా నేను వచ్చి ఇలా చేయండి అలా చేయండి అంటే ఎక్కడొక్కడ ఉంటుందండి. కానీ అండి ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇంత బాగా రావడానికి కారణం శివాజీ గారు చెప్పినట్టుగా నేను అంటున్నారండి, అది 100% అబద్ధం, ఆయన 99% అబద్ధం చెప్పనున్నారు, ఈ 1% అబద్ధం చెప్పారు. ఎందుకంటానండి, వాళ్ళంతా సపోర్ట్ చేయకపోతే నేను చేయలేనండి. నేను అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దే డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇదంతా నేనే ఒక్కడిని చేశాను, ఇదంతా క్రియేట్ నాదంటే ప్రపంచంలో నా అంత ఫూల్ ఎవరు ఉండరు. ఆల్ అండి, ఎలాంటి ఫిల్మ్ చేశారండి, ఎలాంటి యాక్టర్లు అండి వీళ్ళందరూ, ఆల్ ఆర్ కనెక్టెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇంకోటి ఆయన చెప్పినట్టు కానండి, ప్రతి మనిషికి జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలంటారు. వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఆ క్యారెక్టర్ దా దొరికిందండి. రమేష్ గారు, హేమ గారు, పట్ల శివాజీ గారు, వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళకి ఇంకా త్రస్త ఆకలి తీరలా, ఏ క్యారెక్టర్ అయినా సరే. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తా, శివాజీ గారు త్రూ అవుట్ ఫిల్మ్ అంతా ఎక్కువ నిచ్చిన మీద ఎక్కువ ట్రావెల్ అవుతారండి, ఫోన్ సిగ్నల్స్ దొరకని భలే ఫన్నీ ఉంటుంది. ఆయన సీరియస్ టోన్లో యాక్ట్ చేస్తారు, ఆడియన్స్ మాత్రం కమ్యూనిటీ ఫన్నీ అవుతుంటుంది. ఒక 5-6 స్టెప్స్ ఎక్కిన తర్వాత అయినా నాకు ఇంకో 2 స్టెప్స్ ఎక్కాలి. ఫస్ట్ డే షూట్ శివాజీ గారికి ఎలా చెప్పాలి, ఎక్కితే బాగుండని శివాజీ గారు ఇంకొక 2 స్టెప్స్ ఎక్కుతారా అని లాగి, నీకోసం సినిమా కోసం పైన దూకేమంటావా, రెడీ చెప్పుకున్నా. నిజం అండి, ఇది మైక్లు ఉన్నాయని కెమెరా ఉన్నాయని నేను మాట్లాడలేదు, ఇదే జరిగిందండి. ఇలా చేస్తే నా క్రియేట్ ఏముందండి అందులో, 100% కష్టపెట్టారు అంటే స్క్రిప్ట్ ఉంటుందండి, ఆన్ పేపర్ రాసుకుంది, ఆన్ స్క్రీన్ ఉండాలనేది ఒక డైరెక్టర్కి ఉన్న పిచ్చో ప్యాషనో ఏదో ఉంటుంది సార్ అండి, దాని అంతా ఫుల్ఫిల్ చేశారండి. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ దెమ్, 100%. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ అనే చెప్పాలి, బికాస్ తను ఊహ తెలియక ముందు నుంచి కూడా షీఈస్ ఇన్ టు యాక్టింగ్ యాక్చువల్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుందా వైల్ పర్ఫార్మింగ్? యు హావ్ టు ఆస్క్ హిమ్. ఓకే, షీ ఈజ్ వెరీ ట్రికీ కదా. How can I tell you about my performance? No, at least for you, you feel comfortable while performing, kada? Adi untundi kada? Yeah, I think there was a warm-up period, but after that, you get used to it. So, because I still had a gap, kada, in between. Oh, so no, malli. I was away from the limelight and everything during my education, so. Telugu maatladte vinalani anukuntunna. Maatladtanu, but I make a lot of grammar mistakes. Parvaledu. Nothing. Parvaledu. Mem sarthukuntam. Camera off chesthe vastundi. Parvaledu. Ay, chakkaga maatladutunnaru.
ఓకే యా మీరు చెప్పాలి అని శ్యామిలి మీకే ఫార్వర్డ్ చేశారు ఆ క్వశ్చన్స్ మీరే చెప్పారు యా డిఫరెంట్ ఇప్పుడు ఈ అమ్మాయికి యాక్టింగ్ ఇలా చేయి అలా చేయని చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ షీఈస్ చైల్డ్ ఆర్టిస్ట్ సీరియస్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఎన్నో సినిమాలు చూసి స్లాప్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి అమ్మాయి సినిమా తర్వాత ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకుంది చాలా స్క్రిప్ట్స్ విందంట ఏది నచ్చల ఈ షీఈస్ వెరీ పర్టికులర్ అండి అది కాస్ట్యూమ్స్ కానీ క్యారెక్టర్ గురించి బాగా వర్కౌట్ అవుతుంది చేస్తలే చేయదు నేను ఫస్ట్ టైం చెప్పగానే చెన్నై వెళ్ళి ఫాదర్ ఆయన లైక్ చేశారు వెళ్ళి ఫాదరు తనకి స్టోరీ చెప్పాను ప్రొడ్యూసర్ ఇద్దరు వెళ్ళామండి ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకేనండి ఫస్ట్ అంతా విని అమ్మాయి స్టోరీ నచ్చింది ఏమి చెప్పలేదు కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయండి అని అడిగింది షీ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్ షీఈస్ వెరీ పర్టికులర్ బట్ మన క్యారెక్టర్ కూడా సీతా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అయితేనే మ్యానరిజమ్స్ అయితేనే ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోయి అంటే హీరో హీరోయిన్కి అమ్మాయి టామ్ అండ్ జెర్రీలో ఉండే క్యారెక్టర్ అన్నమాట సో సౌరవ్ ఫిజికల్గా చాలా బాగుంటాడు సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లవ్ స్టోరీ ఈ ఫ్యామిలీ డ్రామా బట్ అయినా కూడా వీళ్ళిద్దరిది చాలా ఉంటుంది బాగుంటుంది ఇద్దరిది బాగుంటుంది నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అమ్మాయి విషయంలో అండ్ శివాజీ గారు ఇందాక మీరు అన్నట్టుగా చిన్నప్పుడు చూసారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు తెలిసి ఎత్తుకుని ఆడుకుని ఆడించుంటారు ఎంత బాగుండే వాళ్ళు ఇద్దరు అసలు ఇప్పుడంటే డైరెక్టర్ మాట ఉంటుంది కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్నమాటే నాన్న కూర్చి వీళ్ళంతా డైరెక్టర్ షార్ట్ చెప్పినా కూడా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి డైలాగ్ చెప్పి అంటే నేను చూసింది నేను చూసింది అయితే ఇద్దరికి ఇద్దరు సిస్టర్కి వాళ్ళ నాన్న వచ్చి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ లాంగ్వేజ్ అయినా సరే అప్పుడే డైరెక్టర్ వాళ్ళ నాన్నకి చెప్పాలి నా నాన్న వచ్చి తిని చెప్పాలి ఇప్పుడు మాత్రం డైరెక్టర్ చెప్పింది ఉంటుంది మోస్ట్ కంఫర్టబుల్ బట్ టైం అవుతుంది ప్రిపేర్ అవుతుంది టైం తీసుకుంటుంది ప్రిపేర్ అవుతుంది అంతే అసలు అమ్మాయి చాలా వెరీ డెడికేటెడ్ చిన్నప్పుడు అలా చూసారు కదా ఆర్టిస్ట్ గా చాలా కాలం గ్యాప్ తర్వాతే మీరు ఈ సినిమాలో కలవడము చేయడం జరిగింది సో ఫస్ట్ డే మీకు ఆన్ సెట్స్ ఫ్యామిలీ రాగానే ఎలా అనిపించింది గుర్తుపడతాను నాకు తెలుసు ఆ విషయం ఓకే చాలా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ గుర్తుపడతారు నన్ను అదే ఇంకా ఓపిగ్గా ఆయన వచ్చి పక్కన కూర్చుంది ఇలా తండ్రి నేనైతే అక్కడ చూడలేదు అబ్బా నేచురల్ గా మదర్స్ ఉంటారు ఆయన కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి చూడగానే ఫస్ట్ చిన్న చిత్రం ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళు ట్యాగ్ చేసి అంటే నాకు నేను పెద్దోడి అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మీరు చూడగానే మళ్ళీ వాళ్ళు ట్యాగ్ చేయటం అనేది చాలా తక్కువ మంది జరుగుతుంది ఇది వెరీ నైస్ ఇప్పుడు ఈ అమ్మమ్మ గారి ఇల్లు అనే కాన్సెప్ట్ కొద్దాం సో ఫస్ట్ డైరెక్టర్తో స్టార్ట్ చేస్తే డైరెక్టర్కి జనరల్గా కూడా ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ రియల్ లైఫ్లో జరిగినవి చూసినవి కొన్ని అడాప్ట్ చేస్తూ ఉంటారని వింటూ ఉంటాం కూడా అలాంటిది మీరు తీసుకున్నదే అమ్మమ్మ గారి ఇల్లు సో ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అమ్మమ్మ గారి ఇంటిని క్రియేట్ చేస్తున్నప్పుడు మీ ఒరిజినల్ థాట్స్ ఎన్ని ఇంక్లూడ్ చేశారు సీరియస్లీ అండి ఇది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి నేను ఎన్నో ఉన్నాయి అంటే సినిమా అనేది ఇది ఎలా ఉండాలంటే అండి నాస్టాలజిక్ ఫీలింగ్ రావాలండి గెట్ బ్యాక్ ఆ టెన్నిస్ బ్యాక్ వెళ్తాం ట్వంటీస్ బ్యాక్ వెళ్తాం తెలియదు కానీ డోంట్ ఫర్గెట్ టు రూట్స్ అనేది కాన్సెప్ట్ బేస్ చేసి చేసిన సినిమా ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలంటే మన పెద్దనాన్ని చూసినట్టుగా మన మామయ్య చూసినట్టుగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన శివాజీ గారి క్యారెక్టర్ చూస్తే ఎగ్జాక్ట్గా మన మామయ్యలాగా మన చిన్నాన్న ఎలా ఉంటాడు ఆయన చూడగానే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ క్యారెక్టర్ కానీ మీరు బయట శివాజీ గారి ఆఫ్లైన్ చూసేది ఆన్ స్క్రీన్ చూసేది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి ఎగ్జాక్ట్ ఫిట్ అండి అలా ఎన్ని ట్రూ ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకుని కొంచెం సినిమాటిక్లీ బెటర్ తీసుకుని చేసినవి డిఫరెంట్గా టచ్ అయితే చేస్తుంది ఆ వెట్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది 100% సూపర్ ఓకే శ్యామిలి మీకు అమ్మమ్మ గారితో ఉన్న అటాచ్మెంట్ ఏమైనా గుర్తొచ్చిందా యాక్ట్ చేస్తున్నప్పుడు డిడ్ యు గెట్ టు రిమెంబర్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ సమ్వన్ దట్ ఐ నెవర్ గాట్ టు ట్రావెల్ టు అనదర్ సిటీ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ బట్ దట్ ఇస్ సంథింగ్ ఐ ఎక్స్‌పీరియన్స్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఓకే సో ది ఇన్ ద హోల్ ఐడియా ఆఫ్ ట్రావెలింగ్ టు అ ప్లేస్ అండ్ యు నో యువర్ మమ్ లివ్స్ ఎల్సెవేర్ అండ్ and it was like family with everyone very comfortable and so yeah it was a nice experience nice mm-hmm. so shivaji gar actually ga ee madhyakalalo joint families eppudu nuncho tagipoyayi actually ga cheppalante and oolallo kuda chaala mandu undatledu ఈవెన్ పెద్దవాళ్ళని అంటే అమ్మమ్మ గారు నాన్నమ్మ గారులను కూడా సిటీస్కి తీసుకొచ్చేయడం లాంటివే జరుగుతున్నాయి సో ఆ రూట్స్ ఎంతవరకు గుర్తున్నాయి అంటారు మీరు అండ్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు అయితే ఎవరు ఫాలో అవ్వట్లేదు అబ్బాయి ఇప్పుడు ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ క్రితం అయితే ఒక ఇంటికి వెళ్ళామంటే ఆ వాళ్ళే ఒక 70-80 మంది ఇంట్లో ఉండేవారు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పెళ్లి భోజనాలాగే జరిగాయి పల్లెటూరులో అయితే అప్పటికి సిటీలో తగ్గిపోయింది ఇప్పుడైతే మ్యాక్సిమం లేదు నేను నా పర్సనల్గా తీసుకుంటే నేను నాన్నమ్మ గారింటికి సెలవులు వెళ్ళేవాడిని 1 కిలోమీటర్ మాది భీమవరం చిన్నమారం అని 1.5 కిలోమీటర్
అమ్మమ్మ ఇంట్లోనే ఉండే, అమ్మమ్మ మా దగ్గర ఉండే. నాకు అమ్మమ్మ అంటే బాగా ఇష్టం, ఇంకా క్లోజ్, బాగా క్లోజ్. అవును, అమ్మమ్మ గారి ఇల్లు అనే టైటిలే పెట్టేస్తారు కాబట్టి అమ్మమ్మ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అక్కడే అర్థమైపోతుంది. సో ఇంటి పెద్దగా అమ్మమ్మగా సుమిత్ర గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి? ముందు ఇంకెవరినైనా కూడా అనుకున్నారా? ఏం జరిగింది? లేదండి, ముందు రెండు మూడు ఆప్షన్ రఫ్గా అనుకున్నాం కానీ, బట్ సుమిత్ర గారు వల్ల ఏంటంటే తెలుసు, షీఈ్ ఫ్రమ్ వైజాగ్ యాక్చువల్గా, షెటిల్ ఇన్ బెంగళూరు. చాలా ఫిల్మ్స్ చేశారండి, మణిరత్న గారు ఫిల్మ్స్, మొన్న గీతాంజలి నాగార్జున గారు మదర్గా సూపర్ చాలా ఫిల్మ్స్ చేశారు. బట్ నేను అనుకున్నది ఆన్ పేపర్ రాసింది ఏంటంటే, అమ్మమ్మ చూడగానే మనకి ఆ సింపతి వచ్చేలా ఉండాలి తప్పండి, 100 మంది హ్యాండిల్ చేసేలా అని ఉండకూడదు ఆవిడ. మన అమ్మమ్మరా మన నాన్నమ్మరా అని ఫీలింగ్ అవ్వాలని ఎగ్జాక్ట్గా షూట్ అవుతారని చెప్పాం. ఆవిడ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ షూట్ చేసుకుని గెటప్ చూసుకుని ఆ ఒరిజినల్గా చూస్తే ఆవిడ అమ్మమ్మలా ఉండరని చెప్పాలంటే నేను షాక్ అయ్యాను. ఏంటిది, నేను అనుకున్న అమ్మమ్మ ఇలాగా అనుకున్నాను, కానీ వన్స్ ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత డెఫినెట్ అమ్మమ్మ అని తప్ప ఆవిడ వేరే పేరుతో పిల్లలు అనిపించదు. అసలు ఆవిడకి అనిపించిన దానికంటే అమ్మమ్మని చేసేసారు కదా, ఎక్కువ ఏజ్ చేసేసారు. ఎంత మంచి ఆవిడో చెప్పాను, సో కంఫర్టబుల్ అండి. ఓకే నైస్. సో నాగశౌర్య ఒక పక్క చక్కగా కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూ కూడా ఇలాంటి ఒక కథని యాక్సెప్ట్ చేసి దానికి తను చేయడం అనేది ఆబ్వియస్గా ఒక మంచి యూఎస్బి. తనకి ఈ కథ చెప్పాలని ఎందుకు అనిపించింది? తను ఎలా సూట్ అవుతాడు అనుకో. మంచి పాయింట్ అండి. యాక్చువల్ నిజంగా నేను 2 ఇయర్స్ బ్యాక్ స్టోరీ రాసినప్పుడు నేను ఫస్ట్లో నాగశౌర్యని ఫిక్స్ అయినాను. అప్పుడు ఇంకా చెలో ఏమీ లేవు. ఎందుకంటే అండి, ఒక క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, వెళ్ళే చేయాలని రూల్ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. బట్ ఈ క్యారెక్టర్కి ఆయన బాగా సూట్ అవుతారో అది నేను ఎలా చెప్పగలనంటే, ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ బట్టి, ఆయన పెర్ఫార్మెన్స్ బట్టి. సాఫ్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా స్లో పాయిజన్ అండి ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్. నేను స్టోరీ వన్స్ స్టోరీ రాసిన తర్వాత ఫస్ట్ ఆయన అప్రోచ్ అయ్యాను. ప్రొడ్యూసర్ కుమార్ గారు ఇద్దరు వెళ్ళినాం, స్టోరీ నేర్చుకుని నేను ఎగ్జైట్ అయ్యాను. ఆయన ఆల్రెడీ 15 ఫిల్మ్స్ చేశారు, బాగుందండి, నేను కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు చేయలేదు, నేను డిఫరెంట్ చేస్తాను అన్నారు. నిజంగా ఆయన క్యారెక్టర్ పేరు సంతోష్ అండి. అసలు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ రిలేషన్స్, అది శివాజీ గారిది కానీ శ్యామలది కానీ ఎవరిదైనా సరే, ఆయన పాయింట్ హీరో సెంట్రిక్ ఫిల్మ్ లాగా ఉంటుంది అన్ని మొత్తం క్యారెక్టర్స్ ఆయనతో డ్రైవ్ అవుతుంది. ఈజ్ అ ప్రొడక్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అదే నాకు చెప్పడం కూడా, క్యారెక్టరైజేషన్ పేర్లన్నీ కూడా బెంగళూరు మావయ్య అంటే అది హీరోకి మావయ్య అంతే, హీరో పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ ఆడియన్స్ చూసే త్రూ హీరో కాబట్టి అన్ని క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్ హీరో పాయింట్ ఆఫ్లో ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ సంతోష్ క్యారెక్టర్ పేరు హీరో అండి. సంతోష్ ఎక్కడ ఉంటే సంతోషం అక్కడ ఉండాలి అనేది అతను 360 డిగ్రీస్ వైఫ్ లాగా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివిటీ ఉంటుంది తప్పని వన్ సింగిల్ థాట్ ఉండదు. అది తనకే మాత్రం కదా, తను ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఉండాలని కోరుకునే వ్యక్తి. తనకు ఎగ్నేస్తూ ఉండే క్యారెక్టర్ ఫ్యామిలీది, టామ్ అండ్ జెర్రీ. సో ఈ అమ్మాయి ఆ జర్నీలో ఎలా మారింది ఏంటి అన్నది మనం సినిమా చూడొచ్చు. చాలా టిట్ ఫర్ టాట్ భలే ఉంటాయి, మంచి సీన్స్ ఉంటాయి. బట్ ఒకటి, శౌర్య యాక్సెప్ట్ చేయకపోతే అయినా అది సినిమా ఉండదు. శౌర్య యాక్సెప్ట్ చేయబట్టే సినిమా జరిగింది, దట్ ఇస్ ఫర్ ష్యూర్ అండి. నేను ఖచ్చితంగా ఆయనకి నాగశౌర్యకి థ్యాంక్స్ చెప్పాలి, కానీ డెబ్యూ డేట్గా నాకు ఇవ్వాల్సిన ఛాన్స్ ఇవ్వాల్సిన ఆయన అవసరం లేదు కదా. బట్ ఈ హాస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సినిమాలో 4 సార్లు కంటతడి పెట్టిస్తారండి, ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. మన కళ్ళలో నీళ్ళు వస్తాయి కానీ ఆయన మాత్రం గ్లిటర్ని తీసుకోడు. 1 సెకండ్ అని చెప్పి హెడ్ నాట్ ఇస్ రెడీ టేక్ అంటాడు. అవును, అడగండి. అది ఆర్టిస్ట్ ఈ మధ్య కాలంలో ఇవి విని చాలా రోజులైంది. టెరిఫిక్ పెర్ఫార్మర్ అండి, సెకండ్ హాఫ్ 100%. అవును, ఓకే. శివాజీ రాజా గారు సీనియర్ ఆర్టిస్ట్ అలా అంటున్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. చాలా మంచి ఆర్టిస్ట్, మంది ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు, అండ్ ఒక అందరికీ అంత ఇంపార్టెన్స్ ఉంటూ హీరోయిన్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? దీని కాంట్రాస్ట్ ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి హీరో నేర్పిస్తుంటది. ఓ రివర్స్, ఈ హీరో అడల్ క్రియేట్ చేసినంత ఈ అమ్మాయి పక్కన కూర్చుందని చెప్పి చెప్పడం కాదు, కానీ బేసిక్ ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ లో చిన్న అది ఉంటుంది, ఆ ఎరోగెన్సి ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ బాగా వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ బేసిక్ ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ అన్ని చేస్తుంది కాబట్టి ఆ సెకండ్ హాఫ్ బాగా ట్రాన్స్ఫర్ అయింది. మీరు చూస్తారు శౌర్య ఫ్యామిలీది ఆన్ స్క్రీన్ చూడగానే భలే ఉన్నారు అనిపిస్తుంది. ఫస్ట్ ఎల్దర్ చేసేది కూడా ఓకే. మీకు ఏ పార్ట్ నచ్చింది ఫ్యామిలీ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? మారిన అమ్మాయ, మారక ముందు అమ్మాయ, మారక ముందు అమ్మాయి. ఐ థింక్ ఐ హావ్ దోస్ షేడ్స్. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్ని ఎమోషన్స్ చేసింది చిన్నప్పుడు. ఈ అమ్మాయి చైల్డ్ ఎమోషన్ ఉంటే ఏం లేదు, 9 ఎమోషన్స్ చేసేసింది అమ్మాయి నవరసాల్లో అప్పుడే ప్రూవ్ చేసేసింది.
So nice. Torturing the hero is always fun, right? The boy, I mean. Adhe kada. Torturing the hero ante inkeda. Sir, baa enjoy chesaru anamata. Emina dialogues gurtunaya meeku ala torture chesina dialogues? Ledu. శివాజీ గారు చాలా ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు కాబట్టి ఇందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులతో మీరు బోల్డ్ అని సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి ఆల్రెడీ మీకు మంచి కంఫర్ట్ జోన్ ఉంటుంది. బట్ ఆన్ సెట్స్ క్యారెక్టరైజేషన్స్కి వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మనది ఏదో వెనకాల ఉంటామా ఏం చేస్తాము ఇలా ఏమైనా ఫస్ట్లో డౌట్ వచ్చిందా మీకు? నాకు ఈ సినిమా మీద ఎప్పుడూ డౌట్ లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ సుందర్ కథ చెప్పినప్పుడు ఏ లైన్లో చెప్పాడో గ్రాఫ్ ఎక్కడ దానికి పక్కకి వెళ్ళా, నాకే కాదు నేను ఒక్క నేను అందరి తరఫున మాట్లాడుతున్నాను, నేను మొత్తం ఆర్టిస్ట్ అందరి తరఫున మాట్లాడుతున్నాను. ఓకే సూపర్. హేమకి చెప్పినప్పుడు హేమ, రావు రమేష్ చెప్పినప్పుడు రాము, అందరూ వా మనకేం చెప్పాడు అదే తీస్తున్నాడు కదా సుందరం అన్న హ్యాపీ అందరం ఫీల్ అయ్యి మొత్తం. అది సమ్మేట గాంధీతో సహా గుర్తుపెట్టుకోండి, ఆయనతో సహా ప్రతి ఒక్కరు దీంట్లో ఒక 20 మంది ఆర్టిస్ట్ అయితే రెగ్యులర్గా డైలీ షూటింగ్లో ఉంటారు, 20 మందిని 2 రోజులకే తన కంట్రోల్ తీసుకున్నాడు. ఎంత అక్కడ సీనియారిటీ లేదు జూనియారిటీ లేదు, ఒక విధంగా నిజంగా చెప్పాలంటే మేము ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు తన పుట్టు కూడా ఉండడు. ఓకే అది హ్యాపీ మాకు, ఎందుకంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తన కథ అనుకుని విధి ఇది అనుకుని ఇది అనుకుని మొత్తం స్టడీ చేసుకుని ఉంటాడు. మేము వచ్చి దానికి వెలిగామంటే పక్కదారి పడేస్తుంది. డైలాగ్స్ కూడా ఎంత అద్భుతంగా రాశాడు అమ్మ. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన రేపు పొద్దున్న మీ సినిమా చూస్తే ఎన్ శివాజీ గారు చెప్పింది కరెక్టే, డైలాగ్స్ బాగుంది, చాలా చోట్ల డైలాగ్స్ ముచ్చలేస్తా బా ఎంత మంచి డైలాగ్ పడింది, రావు రమేష్ ఎంత బాగుందా డైలాగు, ఇలా మాట్లాడుకోవడం అనేది ఈ మధ్యకాలం చాలా తక్కువ జరుగుతున్నాయి. ఈ సినిమా మాత్రం వడ్డించిన విస్తరం ఆఖరిగా నేను చెప్పగలుగుతాను, తిన్నోడికి తిన్నంత కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, చక్కటి హీరోయిన్ ఉంది, చక్కటి హీరో ఉన్నాడు, చక్కటి డైరెక్టర్ ఉన్నాడు, అద్భుతమైన ప్రొడ్యూసర్ ఉన్నాడు రాజేష్ కుమార్. సో అంతా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సూదింగ్గా ఓ పక్క, అండ్ పల్లెటూరి ఇది కూడా తెలుస్తూ, అండ్ సాయి కార్తిక్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మాకు సాయి కార్తిక్ గారు అంటే యూనో కమర్షియల్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లకి బాగా తెలిసి పెట్టింది పేరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో అలాంటి సాయి కార్తిక్ గారిని తీసుకొచ్చి పల్లెటూరి బ్యాక్డ్రాప్ అండ్ మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టాలని ఎందుకు అనిపించింది? రైట్ అండి, దానికి ఎగ్జాంపుల్ చెప్పే ముందు నేను నమ్మేది ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అండి నాట్ ఓన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట చేసి వంటకం తీసుకుంటే ఆయన అన్ని రకాలు బాగా చేయగలడు. ఒకరోజు అయితే వంకాయ కూర బాగా చేస్తాడంటే ఇంకా జీవితాంతం వాడికి వంకాయ కూర చేస్తాడు. అలాగే ఇప్పుడు శివాజీ గారు ఉన్నారండి, ఆయన అన్ని ఎమోషనల్ చేశారు. కృష్ణవంశీ గారు కాంబినేషన్ ఆయన చేసినట్టు టెరిఫిక్గా ఉంటాయండి, మిగతా డైరెక్టర్ బాగా చేశారండి, మన గుర్తుండిపోయి కొన్నే ఉంటాయండి. అదేంటే ఆయనలో అన్నీ ఉన్నాయి కదండి, యాజ్ అ డైరెక్టర్ కొంతవరకు ఇంజెక్ట్ చేయగలండే, చేసేది ఆడలే కదా. సో ఇలాగ సాయి కార్తిక్ కోసం చెప్పాలంటే అది బాగా చేస్తాడు నమ్మకండి అతను. కళ్యాణ్ మల్లిక్ గారు యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చేశారు, తర్వాత ఆయన కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను సాయి కార్తిక్ని అప్రోచ్ అయినాను. సాయి కార్తిక్ అప్రోచ్ అయితే అతను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా ఇందాక శివాజీ గారు అదే అన్నాను, రావు రమేష్ గారు, శివాజీ గారు, నాగసూర్య, ఫ్యామిలీ, హేమ గారు, వీళ్ళందరూ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఫైవ్ పిల్లర్స్ అండి. మన హ్యాండ్ ఫైవ్ హ్యాండ్స్ ఎలా ఉంటాయో ఆల్ అబౌ అమ్మమ్మ గారి క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళందరూ నేను ఆన్ పేపర్ ఏం రాశానో ఆన్ స్క్రీన్లో ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేశారో మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి తన బ్యాక్గ్రౌండ్ చేశాను. కాయిన్ కాన్సెప్ట్ మేము అందరూ ఉంటే కాయిన్ కదర్శతం ఉండండి. ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇళయరాజా గారు ఎంత గొప్పగా చేశారో మహావ్యక్తి, కంపేర్ చేస్తున్నాను కదండి అంత బాగా చేశారు సాయి కార్తీక్. ఇది నేను చెప్పడం కాదు, మీరు సినిమాలో చూస్తారు, లేదంటే మీరు నా కాలర్ బట్టి అడగచ్చు. నేను ఎందుకంటే నేను ఎంత నేను ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదండి, నిన్న ఫైనల్ మిక్సింగ్ అయింది అన్నీ అయిపోయాయి చూశాను, చూసిన ప్రతిసారి కూడా సౌండ్ నుంచి వస్తుంటే చాలా అసలు ఎంత ఫీలింగ్ ఉంటుంది, నాస్టాల్జీ ఫీల్ అంత ఫీలింగ్ ఉంటుంది. బాయ్ అసలు రాగానే ఫస్ట్ చూసారు కదా మ్యూజిక్ వినిపించి ముచ్చట పడిపోతున్నాడు. నాకు తెలిసి సాయి కార్తీక్ ఈ సినిమాకి పోయి దత్తత కూడా చేసుకుంటాడు. అంటే అనే శివాజీ గారు రాసిందని ఎంత ఎన్హాన్స్మెంట్ ఉంటుందంటే అండి, అసలు ఏం లేకపోతే ఇప్పుడు యాక్టర్స్ ఎవరు చేయకపోతే అండర్లైన్ చేయలేమండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఏంటంటే టెక్స్ట్గా అండర్లైన్, అది ఎగ్జాక్ట్ జెల్ అయిపోవాలండి. అలా వీళ్ళందరూ శివాజీ గారు, హేమ గారు, ఫ్యామిలీ, నాగసూర్య, రమేష్ గారు చేసింది అన్నింటికి అండర్లైన్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇట్స్ బియాండ్ దట్ అండి. అది సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఈ టైం స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఇంత మంచి సినిమాని మాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ. అమ్మమ్మ గారిలు టీమ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూని చూశారు కదా, ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, సినిమా ఇంటర్వ్యూస్, మరిన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.